మేజర్ కలవటానికి కారణం. ఓకే, సో 4-5 రోజుల నుంచి చాలా హల్చల్ జరుగుతుంది రిలీజ్ డేట్ గురించి. అదా ఇదా ఇదా ప్రాబ్లం ఏంటంటే, నా పక్కన కొందరు ఉంటారు ఆఫీస్లో, కానీ నేను అక్కడ ఏది ఆలోచించినా వాళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది, నేను బయటకు చెప్పే వరకు కూడా ఆగట్లేదు. సో ఈ సినిమాని తెలుగులో సంక్రాంతి వారసుడుగా తీసుకురావాలనే ఫిక్స్ అయ్యాను. సో జాన్ 14th తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. సో వరల్డ్ వైడ్గా తమిళ్ జాన్ 11th రిలీజ్ అవుతుంది, ఇక్కడ తెలుగు మట్టుకు జాన్ 14th సంక్రాంతి వారసుడిని చేస్తున్నాం. సో ఇది అనౌన్స్మెంట్ ఇద్దామనే లోపే 2-3 రోజుల్లో జరుగుతుంది. సో జాన్ 14th వెళ్ళటానికి మెయిన్ కారణం, సో ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళతో అందరితో కూడా నేను డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు అడిగింది ఒకటే, మరి 11th అక్కడ చేసి 14th ఇక్కడ చేస్తే సినిమా బయటకు వచ్చేస్తుంది, అంటే సినిమా పైన నాకు ఉన్న నమ్మకం. తమిళ్లో తీసిన సినిమా చూశాం కాబట్టి సూపర్ హిట్ కొట్టబోతున్న సినిమా ఎప్పుడెక్కడ రిలీజ్ చేసిన ప్రాబ్లం లేదు, మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారనే నమ్మకం. సో ఎందుకు అక్కడ వరల్డ్ వైడ్గా తమిళ్ 11th చేసి తెలుగు స్టేట్స్ మట్టుకు తెలుగు సినిమాని 14th చేయడానికి మెయిన్గా కారణం మీ అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి థియేటర్ల ఇష్యూ అని దిల్ రాజుని ఎప్పుడు ఒక టార్గెట్ చేస్తూ రకరకాలుగా మీరు అందరు చూస్తున్నదే, నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తున్నా. ఈ నిర్ణయానికి మెయిన్ వెనక నా కారణం జాన్ 12th బాలకృష్ణ గారి సినిమా, జాన్ 13th చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉన్నాయి. సో ప్రతి థియేటరు ముందు వాళ్ళ సినిమాలు పడాలి, అవి బిగ్గర్ స్టార్స్, మన తెలుగు స్టార్స్ వాళ్లకు థియేటర్స్ ఎవ్రీవేర్ దొరకాలి, తర్వాతే నా సినిమా ఉండాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, సో బాలకృష్ణ గారి సినిమాకి చిరంజీవి గారి సినిమాకి దిల్ రాజు వారసుడు పోటీ కాదు, నాది ప్రాపర్ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి నాకు ఏదైతే గొప్ప సినిమాలు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు చూపించాము, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సంక్రాంతికి వచ్చింది, శతమానం భవతి సంక్రాంతికి వచ్చింది, F2 సంక్రాంతికి వచ్చింది, అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా కూడా ప్రాపర్ ఆ జానర్ ఫిలిం. సో తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి వారసుడిని చేయాలనే నా ప్రయత్నం. కానీ సో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఏపీ తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ వాళ్ళది హ్యూజ్ రిలీజ్ కావాలి, దాని తర్వాత నా సినిమా రావాలి అనే ఒక పాజిటివ్ దాని ప్రకారమే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంకి ఇండస్ట్రీ పెద్దలు, నేను షేర్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా, అంటే యు ఆర్ గోయింగ్ ఈజ్ అ గుడ్ డెసిషన్. సో అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్షియల్గా బాగుండాలి, ఎవరి డబ్బు పోయినా పోయినట్టే. కాబట్టి ఎప్పుడు నేను పాజిటివ్ యాంగిల్లోనే ఈ సినిమాని, నేను ఒక అడుగు వెనకకేసైనా నాకు బాధ లేదు. చాలామంది నా మిత్రులు ఉన్నారు, అదేంటి అదేంటి ఇలా మీడియాలో అది, అవన్నీ నేను ఏది నమ్మను, సినిమానే నిలబడుతుంది, సక్సెస్ సినిమానే ఎవరినైనా నిలబడుతుంది, అందరూ బాగుండాలి. నేను ఒక్కరిని కాదు, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తుంటారు అందరూ, దిల్ రాజు దిల్ రాజు దిల్ రాజు అని. ప్రాబ్లం లేదు, అంటే మనకు శాస్త్రం ఉంది. మూర్తి గారు అన్నారు మొన్న వారి ఇంటర్వ్యూలో, పండ్లున్న చెట్టుకే కదా సార్ రాళ్ళు కొడతారు, సో మీరు ఇప్పుడు పండ్లున్న చెట్టు మీకు తప్పదు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ అబౌట్ ఫిలిం, సో విజయ్ గారితో ఈ కథ చెప్పినప్పటి నుంచి ఈ సినిమాలో ఏముంది కొత్తదనము, సో ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు దేనికి కనెక్ట్ అవ్వాలి, సో టోటల్ సినిమా ఎలా ఉండాలి అని డైరెక్టర్ కథ చెప్పినప్పటి నుంచి సినిమాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ చేయడం జరిగింది. సో తమిళ్ 11th రిలీజ్ అయినప్పుడు న్యాచురలీ అక్కడ మా ప్రగాఢ నమ్మకము, 100% కాన్ఫిడెన్స్, సో అక్కడ పెద్ద హిట్ అవ్వబోతుంది సినిమా. సో తమిళ్లో పెద్ద హిట్ అయినప్పుడు, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఇవాళ ఏ లాంగ్వేజ్లో అయినా సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. సో అదే మొన్న మనం కాంతార కానీ లవ్ టుడే కానీ కూడా చూసాం. సో ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి వారసుని చేస్తున్నాం. సో తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా థియేటర్కి వెళ్ళి
ప్రీవియస్ మా సినిమాలు ఎలా అయితే శతమానం బౌద్ధి ఎఫ్ టూ అండ్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులాగే ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో బయటకు వస్తారు. అది దిల్ రాజు బ్రాండ్, అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. అలాగే మ్యూజికల్గా తమనిచ్చిన పాటలన్నీ అద్భుతమ, రంజితమే కానీ మదర్ సాంగ్ కానీ తీ తలపతి కానీ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సో మ్యూజికల్గా కూడా చాలా బాగుంది సినిమా. అండ్ హీరో, సో ఈజ్ ఆల్రెడీ ఈజ్ అ సూపర్ స్టార్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని ఒక అద్భుతంగా ఎన్ని వేరియేషన్స్ ఇవ్వాలో నవ్విచ్చాడు, ఏడిపించాడు, హీరోయిజం చూపించాడు, యాక్షన్ చేశాడు, అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. అలాగే మా ఫ్యామిలీ, వారసుడు ఫ్యామిలీలో మెయిన్గా శ్రీకాంత్ గారితో పాటు శరత్ కుమార్ గారు, జయసుధ గారు మదర్ అండ్ ఫాదర్, అండ్ శ్రీకాంత్ గారు, శ్యామ్ గారు బ్రదర్స్ మెయిన్. అంటే దిస్ ఎ పక్కా ఈజ్ అ ఫ్యామిలీ స్టోరీ. ఒక కుటుంబంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటాము అనేదే. చాలామంది అడిగారు, అంటే కుటుంబం స్టోరీలు సినిమాలు చాలా చూసేసాం కదా, మీరు ఏం కొత్తగా చూపిస్తారని. ఒక కొత్త పాయింట్ చెప్తున్నాం, కొత్తగా ఏం చేయలేము, మనకు ఉండేవి అవే కథల్లో తిరుగుతాం. ప్రేక్షకుని ఎంగేజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఒక ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొత్త పాయింట్ తీసుకున్నాము, ఆ కొత్త పాయింటే చెప్తున్నాం. సో అది ఫైనల్గా సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింటే గుర్తుంటుంది ఆడియన్స్కి, ఓహో బాగా చెప్పారు ఈ సినిమాలో. అంటే నేను శతమానం భవతిలో ఎలా అయితే ఒక పాయింట్ చెప్పామో, బొమ్మరిల్లులో ఒక పాయింట్ చెప్పామో, అలాంటిదే ఈ వారసుల్లో ఒక కొత్త